సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్ సినిమా మీద అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎలా ఉంది, మన ఆడియన్స్ అంచనాలు రీచ్ అయ్యాడా లేదా అనేది తెలుసుకుందాం. అసలు క్లుప్తంగా కథలోకి వెళ్తే, ఇది యాక్చువల్లీ తండ్రి కొడుకుల మధ్యలో ఉండే ఒక రిలేషన్షిప్, ఒక ఆ బాండింగ్ని కొంచెం వైలెంట్గా చూపించే ప్రయత్నం అయితే చేశాడు సందీప్ రెడ్డి వంగ. మోస్ట్లీ నా సినిమాటిక్ ఆ టేకింగే అలా ఉంటుంది. అంటే ప్రేమ అనేది హీరోయిన్ హీరో మధ్యలో ఉన్నా అలాగే ఉంటుంది, తల్లి కొడుకుల మధ్య ఒక బాండింగ్ ఉన్నా అలాగే ఉంటుంది, తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ అయినా అలాగే ఉంటుంది. అంటే ఒక టైప్ ఆఫ్ సినిమాటిక్ వేలో ఇతను తీశాడు అనమాట. అంతమించి ఇంకేం లేదు. కొంత వైలెంట్ గురించి మాట్లాడుకుంటే వైలెంట్గానే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ వచ్చి ఎవరిని పొడవరు, ఇష్టం ఉన్నట్టు రక్కరు, విధ్వంసాలు ఏం సృష్టించరు. కానీ ఆ హీరోని కానీ వీళ్ళని వాళ్ళు మాట్లాడితే చాలు మనకి వైలెంట్గా అనిపిస్తూ ఉంటుంది. హీరోకి వాళ్ళ భావ మధ్యలో ఉన్న సంఘర్షణ అయినా, హీరోకి వాళ్ళ వదినతో మాట్లాడలేదన్నా, హీరో హీరోయిన్ మధ్యలో అయినా, హీరో విత్ వర్సెస్ ఫాదర్ అయినా సరే, ఏ ఉన్న అంటే ఒక టైప్ ఆఫ్ వైల్ అబ్బా ఇంత వైలెంట్గా కూడా ఉంటుందా అనిపిస్తుంది. కానీ అక్కడ మరీ రక్తపాతాలు ఏరులై పారేలాగా అయితే ఏమి ఉండదు, ఇంత యాక్షన్ ఉండదు, ఒక టైప్ ఆఫ్ ఫ్యాక్షన్ కూడా ఉండదు. కానీ అంతకు మించిన వైలెన్స్ అయితే ఉంటుంది. అది ఏంటా అంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అది సందీప్ రెడ్డి వంగ టేకింగ్లో ఉండే అటువంటి ఒక చిన్న మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. సరే, ఓవరాల్గా అయితే ఎలా అనిపించింది? ఇప్పుడు హీరో తండ్రి చిన్నప్పటి నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్, ఇండియాలోనే ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అంటే ఇతనే అనమాట. సో తన కొడుకు ఎంత బిజినెస్ మ్యాన్లను మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. అంటే కొడుకుకి టైం ఇవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటా ఉంటే, తండ్రి ప్రేమకు నోచుకోక తను పెరుగుతాడు. కానీ తండ్రినే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ప్రేమ బాగా పెంచుకుంటాడు. ఎంత అంటే అసలు తండ్రి లేనిది నేను లేను అనే విధంగా ప్రేమను పెంచుకుంటాడు. అట్లాంటి టైంలో ఈయన తండ్రి కూడా ఏం చేస్తాడంటే ఇతన్ని తిట్టి పంపించేస్తే యుఎస్ వెళ్తాడు. అనుకోకుండా హీరోయిన్తో ప్రేమ, వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఈ డ్రామా అంతా రెగ్యులరే. అండ్ నెక్స్ట్ తర్వాత తండ్రిని ఎవరో చంపబోతున్నారు అని తెలుసుకున్న తర్వాత ఇంకో వ్యాపారవేత్త అతన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే ఒక క్రమంలో మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. అలా చాలా వైలెంట్గా మారుతాడు. ఇంతే ఈ రకంగా అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఇందులో కథేం లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. కాకపోతే ట్రీట్మెంట్ ఈవెన్ ఇప్పుడు సందీప్ వంగ స్టోరీస్ చూసుకుంటే అర్జున్ రెడ్డిలో కూడా ఒక భగ్న ప్రేమికుడి కథ మనం చూసాం, కానీ పెద్దగా చెప్పుకునేంత కథే ఉండదు దాంట్లో. కాకపోతే ద ట్రీట్మెంట్, ట్రీట్మెంట్లో ఉండేటువంటి కొత్తదనం కావచ్చు, ఆ యూనిక్నెస్ కావచ్చు, ఇదంతా కూడా ఒకలాగా ఉంటుంది. అంతే, ఇక దాన్ని ఎలా చెప్పినా తక్కువే. నెక్స్ట్ ఇక అసలు విషయానికి వెళ్తే, రష్మిక మడన్న, అసలు ఈ అమ్మాయి గురించి రష్మిక ఎంత చెప్పినా తక్కువే. అసలు ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎన్ని సినిమాలు చూసినా కూడా రష్మిక ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదంటే ఆమెకు అంత ఛాన్స్ కూడా రాలేదు. పుష్పలో కూడా ఛాన్స్ వచ్చింది, మరి ఏంటో మన డైరెక్టర్స్ మరి ఇక్కడైనా హీరోని డామినేట్ చేస్తుందా అని చెప్పి ఇవ్వలేదా, లేకపోతే ఈ పిల్లకి తెలియదా తెలియదు. కానీ ఇక్కడ ఇసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్నివేశం చెప్పుకోవాలి. భర్త పక్కన ఇంకొక అమ్మాయి జోయ పడుకుంది అని తెలిసినప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ చూడాలి. రష్మిక ఇప్పటి వరకు తన కెరీర్లో ఇచ్చిన ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే రణబీర్ కపూర్ అసలు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి. బేసిక్గా సందీప్ రెడ్డి వంగ సినిమాలు అన్నిట్లోనూ హీరో ఎప్పుడు హీరో సెంట్రిక్ లాగానే నడుస్తాయి కథలన్నీ. ఇక్కడ కూడా అలాగే నడుచుకుంటూ వచ్చింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా పర్వాలేదు, బాగానే అనిపించాయి. ఇంకో అమ్మాయి క్యారెక్టర్ బాగుంటుంది, దీప్తి అనుకుంటా తన పేరేదో ఉంది, దీపా ఆర్ దీప్తి. అమ్మాయి క్యారెక్టర్ నిజంగా చాలా బాగా నచ్చింది నాకు తను. అండ్ అలాగే మన డియోల్ ఎంత బాగా చేశాడు. డియోల్ అయితే ఇప్పటి వరకు తన బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా దీంట్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందరూ కూడా అనిల్ కపూర్ దగ్గర నుంచి అందరూ కూడా తమ తమ పరిధి మేరకు, పాత్రల పరిధి మేరకు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారని చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని సీన్స్ అయితే అసలు వావ్ అనుకుండా ఉండలేమన్నమాట, అంత బాగా తీశాడు. అసలు ఇంకా చెప్పాలి అంటే కథ ముగిసింది అనుకుంటాం మనం, యాక్చువల్లీ స్టోరీ ముగిసింది, ఇక రోల్ టైటిల్స్ కూడా పడిపోతానే ఉంటాయి, అయిపోయిందిలే అనుకుంటే మళ్ళీ ఆపేసి మళ్ళీ కథ నడిపించి ఇది కాదు ఇది కదా అని చెప్పేసి తర్వాత దీనికి ఒక సీక్వెల్ ఉంటుంది అన్నట్టుగా హింట్ ఇచ్చి వదిలేశారు జనాల్ని. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సి ఫస్ట్ హాఫ్ అంతా
పాత్రల్ని పరిచయం చేసుకుంటూ ఒకలాగా మనల్ని ఆ లోకల్లోకి తీసుకెళ్తూ వెళ్తూ ఉంటే వాళ్ళ తండ్రి కొడుకుల మధ్యలో ఎమోషన్స్ బాండింగ్తో మనం కూడా కనెక్ట్ అవుతాం. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ కొంచెం లెంతీ అనిపించినా కూడా విలన్ ఎంట్రీ సెకండ్ హాఫ్లో ఉంటుంది, పర్వాలేదు. ఇక పరుగులు పెట్టే విధానం అయితే నిజంగా చాలా బాగా నచ్చుద్దనే చెప్పుకోవచ్చు. అండ్ రన్ టైం చూసుకుంటే 3:23, ఇంకేముంది 3:30 అయితే దీన్ని ట్రిమ్ చేయొచ్చు. కాకపోతే ట్రిమ్ ఎందుకు చేయలేదా అనుకుంటే సందీపే దీనికి ఎడిటర్, సో ఆయనకి ఎందుకో తీయబుద్దావలా, సో తీల. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నడిపించిన తీరు నిజంగా చాలా బాగుంది, అత్యుత్తమంగా ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా అన్నీ బాగున్నాయి. సాంకేతికంగా మాట్లాడుకుంటే సాంగ్స్ పరంగా 6 డజన్ మంది ఉన్నారులే మ్యూజిక్ డైరెక్టర్లు. వాళ్ళకంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినటువంటి హర్షవర్ధన్, ఆయన పాటలకి కూడా ఇచ్చాడు. హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఆయన ముందు నుంచి లాస్ట్ వరకు సినిమాకి బ్యాక్ బోన్లా నిలిచాడు. అండ్ అమిత్ రాయ్ కెమెరా పనితనం కూడా చాలా బాగుంది, సందీప్ రెడ్డి డైరెక్షన్ బాగుంది, ప్రొడ్యూసర్స్ కూడా నిర్మాణ విలువలు అంటే సినిమా వరకు ఎంతవరకు కావాలో అంతవరకు బాగానే పెట్టి తీశారు. ఓవరాల్గా బాగుందనే చెప్పుకుంటా సినిమా. కాకపోతే తెలుగు లాంగ్వేజ్లో అయితే చాలా వరకు జాగ్రత్త పడ్డారు, కానీ హిందీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలియదు. కొంచెం డైలాగ్స్ ఇబ్బంది పెట్టే డైలాగులు, వాయిలెన్స్, మితిమీరిన వాయిలెన్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెడతాయి. ఒకటి మాత్రం చెప్తున్నా, ఫ్యామిలీతో చూసే సినిమా అయితే 100% కాదు, అవుట్ అండ్ అవుట్ కాదు. శృంగార సన్నివేశాల దగ్గర నుంచి డైలాగ్స్ దగ్గర నుంచి ఇంకా అన్నీ ఉన్నాయి, ఉండాల్సినవన్నీ ఉన్నాయిలే. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ది వావ్ అనకుండా అయితే ఉండలేరు, కాకపోతే ఫ్యామిలీతో మాత్రం ఎందుకైనా మంచిది, ఇట్స్ ఓకే. నేను చూడొద్దు అని చెప్పలేకపోతున్నా, కానీ ఫ్యామిలీతో కలిసి చూడలేవు. కానీ సినిమా నిజంగా చాలా బాగుంటుంది, అంటే స్పోర్టీగా తీసుకొని చూస్తే ఎవరికైనా సరే నిజంగా చాలా బాగా నచ్చే సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ అన్ ఒక సినీ ప్రేమికుడిగా చెప్పాలి అంటే ఈ సినిమాకి యాజ్ ఎ క్రిటిక్గా ఇవ్వాలనుకుంటే రేటింగ్ 5 out of 5 ఇచ్చేయచ్చు. అసలు ఏమాత్రం మచ్చలేనటువంటి సినిమా. కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని అశ్లీలత, అసభ్యత అండ్ వల్గర్ లాంగ్వేజ్ కానీ, మితిమీరిన అతి ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి, ల్యాగులు కొన్ని చూసుకుంటే మనం కొంచెం 3.5 అలా ఇవ్వాలనిపిస్తుంది. అతి అంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఒకటి చెప్పుకోవాలి, హీరో స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వీళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి కాలేజీలో చదువుతుంటే ఎవడో పోకిరిగాడు ఏడిపిస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే ఒక పెద్ద మిషన్ గన్ను పట్టుకొని వెళ్ళి అక్కడ టపటపటపట కాల్ చేస్తాడు అనమాట. అండ్ మళ్ళీ ఆ విలన్లని యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. అంటే బాగా ధనవంతుడు కొడుకు అయితే ఏం చేసినా చెల్లుద్ది అనే కొన్ని కొన్ని లాజిక్లెస్ పాయింట్స్ ఉంటాయి కొన్ని సినిమాలలో. ఈ మధ్యకాలంలో అదే ఎక్కువ నడుస్తుంది కాబట్టి సందీప్ వంగ కూడా అదే అనుసరించాడని చెప్పుకోవచ్చు. బట్ ఏదో సినిమాటిక్లీ బట్టి దాన్ని ఏమి అనలేనులే, కానీ బాగుంది చూడ్డానికైతే, నిజంగా చాలా బాగుంది. ఇంతకన్నా మహాద్భుతాలు చూసాము, 1000 crore అందించాము, దీనికి ఏంటి మరి, వాటితో పోల్చుకుంటే పెద్ద విషయమేం కాదు. బట్ ఏదో చిన్న లిబర్టీ తీసుకున్నాడు. అంతకుమించి పెద్ద పెద్ద ఈ ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అయితే ఏం లేవు, కొంచెం అతి అంతమించి. సో నా రేటింగ్ ఈ సినిమాకి అయితే నేను పర్సనల్గా అయితే 5 out of 5 ఇస్తాను. బట్ ఒక క్రిటిక్ రేటింగ్ పరంగా, ఒక ఆడియన్ పరంగా రేటింగ్ ఇవ్వాలి 360 degrees లో ఆలోచించి అంటే 3.5/5. థ్యాంక్ యూ సో మచ్.